Hi friends, good morning. How are you? Nenu mee pastor CN Rao Paul. Resurrection Ministries Devuni Parishuddha Namunaku Mahima Kalugunu Gaaka. Mana Prabhu Priya Rakshakudainatuvanti Yesu Kristu Namamulo mee andariki Shubhamulu Swagatam Telayajestunnanu. Devudu mimmunu Divinchunu Gaaka. 365 అనుదిన ధ్యానములు అనే ఒక శీర్షికలో ఈ దినము ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అనుదినము మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన ప్రజలతో ముచ్చటించాలని, తన ప్రజలతో మాట్లాడాలని ఆశ కలిగిన దేవుడై ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకు మనము పరివిధాలుగా మనము ఆయనకు దూరం అవుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు ఆదాముతో మాట్లాడడానికి ఆయన ఆకాశం నుండి దిగి వచ్చేవాడు. ఎందుకు? ఆదాముతో మాట్లాడడానికి. దేవుడు మానవులతో సహవాసము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ దేవుని సహవాసం వదిలిపెట్టేసి లోక సహవాసం కోరుకుంటున్నాడు మానవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే దేవుడు చింతిస్తూ ఉన్నాడు, దేవుడు బాధపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే మనము మన భయములో ఉన్నప్పుడు, దిగులులో ఉన్నప్పుడు, కలవరంలో ఉన్నప్పుడు, కలతలో ఉన్నప్పుడు ప్రభు సెలవిస్తున్నాడు, భయపడకుడి, చింతించకుడి, వెరవకుడి, విచారపడకుడి అని చెప్పి పలు రకాలుగా పలు విధాలుగా ప్రభు తన స్వరాన్ని మనకు వినిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము ఎఫెసీ పత్రిక 3:13 దేవుని మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎఫెసీ బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ 3:13 కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ పౌలు భక్తుడు రాసినటువంటి ప్రతి ఒక్క మాటలు కూడా కొంత అంతర్భావం ఉంటుందని, దాంట్లో గూఢమైన మర్మాలు ఉంటాయని మనము కొన్నిసార్లు గమనించాలి. కొన్ని కొన్నిసార్లు అర్థం కాకుండా మనం స్కిప్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చూసినట్లయితే, కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను, అంటే అక్కడ ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి వారిని బట్టి ఎవరికి ఈ యొక్క పౌలు భక్తునికి శ్రమలు కలుగుతున్నది. మీ నిమిత్తమే నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలు భక్తుడు ఆ యొక్క ఎర్లీ డేస్లో సువార్తను అతి తొందరగా, ఫాస్ట్గా సువార్తను ప్రకటించేవాడు. ఆయన లేఖనాలన్నింటినీ కూడా సరిపోల్చుతూ లేఖనాలలో యేసుప్రభు ఎలాగూ ఆ కార్యములు జరిగించినాడో, పాత నిబంధనలు, కొత్త నిబంధనలు, యేసుప్రభు చేసి ముగించిన కార్యాలు ఇవన్నీ కూడా కాంపేర్ చేస్తూ సంఘంలో ఒక గొప్ప రివలేషన్ తీసుకొచ్చిన వ్యక్తి. ఆయనను బట్టి అక్కడ సంఘమునకు శ్రమ కలుగుతుంది. ఆ శ్రమ కలుగుతున్నటువంటి ఆ యొక్క సంఘమును బట్టి మీరు మీకు కలిగిన శ్రమలను బట్టి అధైర్యపడవద్దు, మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. అవి మీకు మహిమకరములై ఉన్నాయి. అయ్యో, శ్రమలు మహిమకరములు ఏమై ఉన్నాయి అని అంటే, పౌలు భక్తుని ద్వారా గొప్ప రివలేషన్స్, గొప్ప పరలోక మర్మాలను వారు తెలుసుకున్నారు. ఈ ఎఫ్ఎస్సి పత్రిక చూసినట్లయితే దేవుడు అనేకమైనటువంటి మర్మాలు, అనేకమైనటువంటి రివలేషన్స్ ఈ యొక్క ఎఫ్ఎస్సి పత్రికలో రాసినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క సంఘము శ్రమల పాలవుతుంది. శ్రమల పాలుతున్నప్పుడు ఈ యొక్క ఎఫ్ఎస్సి సంఘానికి పౌలు భక్తుడు చెప్తున్నాడు, మీరు అధైర్యపడకుడి, మీరు ధైర్యము కలిగి ఉండండి, టేక్ కరేజ్ అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏదైనా మాట సెలవిస్తే హీ రివీల్స్ అస్ ఫస్ట్ ఫియర్ నాట్, టేక్ కరేజ్, ధైర్యము కలిగి ఉండండి, పిరికి వారి వలె ఉండకుండి, వనకకుండి, జనకకుండి, వెరవకుండి అని చెప్పేసి ప్రభు పలుమార్లుగా పలు విధాలుగా మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము ఏ భయంలో ఉన్నావో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు తన స్వరాన్ని నీకు వినిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కృంగిపోవద్దని, అధైర్యపడవద్దని, చింతించకని ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క ప్రభు యొక్క మాటను మనము గమనించాలి, గ్రహించాలి. అంతే తప్ప ఎవరో చెప్పిన మాటలు కాదు. మనం ప్రభు మాట పక్కన పెడతాం. లోకస్తులు చెప్పిన, సంఘస్తులు చెప్పిన, వీళ్ళు వాళ్ళు చెప్పిన ముచ్చట్లకు బాగా విలువిస్తాం. మనం విలువిచ్చి వాటిని నమ్ముతాం. హల్లెలూయా. దేవునికి మహిమగా. ప్రభు ఏమంటున్నాడు? మీకు లోక సంబంధమైన ఏం అవసరం లేదు, మీరు నా మాట వినుడి, నా మాట వినుడు అని చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 17 చూస్తే ఆ కొండ మీద, రూపాంతర కొండ మీద యేసు ప్రభు ఆ యొక్క రూపాంతరం పొందినప్పుడు ఆకాశం నుండి తండ్రి అయిన దేవుడు చెప్తాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను,
ఈయన మాట వినుడి, ఆయన మాట వినుడి అని చెప్పేసి పరలోకపు తండ్రి అక్కడ మనకు బయలుపరిచినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాంటి పరలోకపు తండ్రి మనకు తెలియజేస్తున్నాడు ఏమని, భయపడకుడి, జడియకుడి, కలవరపడకుడి అని చెప్పేసి మనకు అనేక మార్లు అనేక రకాలుగా చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం కలవరపడవద్దు. కలవరపడ్డామా మనము చేతగాని వారి వలె అయిపోతాము. చింతించేవాడు, అధైర్యపడేవాడు ఏమైనా చేస్తాడా? ఏమి చేయలేడు. వాడు చేష్టలు ఊడిగిపోయి కూర్చుంటాడు. కాబట్టి ఆ చేష్టలు ఊడిగిపోయి కూర్చోకుండా ప్రభు అంటున్నాడు, టేక్ కరేజ్, అరైజ్ అండ్ షైన్ అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కృంగిన స్థితిలో నుంచి లేవాలి. లేచి ప్రభు యొక్క మన సేవ పరిచర్య నిమిత్తము మనము ధైర్యం పొందుకోవాలి, అధైర్యపడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. పిరికివాడు ప్రతిరోజు చస్తాడంట. జో డర్గాయా ఓ మరగా అని హిందీలో సేయింగ్ ఉన్నది. దేవునికి స్తోత్రం. మనము పిరికివారం కాదండి. 2 తిమోతి 1:7లో చెప్తాడు, మీరు నేను మీకు పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. ఎలాంటి ఆత్మనిచ్చినాడు? ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను మనకిచ్చినాడు. ఆర్డినరీ ఆత్మను కాదు, పిరికితనం ఆత్మను కాదు. వాట్ ఎవర్ దట్ పిరికితనం ఇట్లున్నదంటే దాన్ని మనము వీ హ్యావ్ టు బైండ్ అండ్ క్యాస్ట్ ఇట్ అవుట్. దేవునికి మహిమ కలుగును గాక. పిరికితనము గల ఆత్మ అది. ఆ పిరికితనంతో ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు. ధైర్యము కలిగి ఉండండి, అధైర్య పడకండి. పౌలు భక్తుడు చెప్తున్నాడు ఆ సంఘముతో, మీరు నన్ను బట్టి శ్రమల పాలవుతున్నారు, మీరు అధైర్య పడకండి, అవి మీకు మహిమకరములై ఉన్నాయి. ఎందుకంటే రేపటి కాలంలో అది ఎంతో గొప్ప రివెల్యూషన్కు సంబంధించిన మాటలు కాబట్టి ఆ మాటలను వెంబడించిన మీరు సంఘంలో గొప్ప రివెలేషన్ తీసుకుని రాబోతున్నారు. అది దేవుడు మీకు మహిమను కలిగించేదిగా ఉంటుంది అని చెప్పేసి పౌలు భక్తుడు వారితో చెప్తున్నట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది, ఈ సమయంలో మనం ఇంకా కొన్ని వాక్య భాగాలను చూద్దాం. ద్వితీయోపదేశ కారణము, డిటార్నమీ 20:3 ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వనకకుడి, వారి ముఖం చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. హల్లెలూయా, ఎంత చక్కని మాట అండి. హల్లెలూయా. ఏ విషయంలో భయపడుతున్నావు మై డియర్ ఫ్రెండ్, మై డియర్ సిస్టర్ అండ్ బ్రదర్? డోంట్ బీ డిస్కరేజ్డ్, టేక్ కరేజ్, ధైర్యము తెచ్చుకో. ఇక్కడ ప్రభువే మన పక్షాన యుద్ధము చేస్తాడంట. మన శత్రువులతో యుద్ధము చేసి మనల్ని రక్షించేవాడు మన యెహోవా, మన దేవుడే, మన యేసయ్యనే అని సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత చక్కని మాట. హల్లెలూయా. ఈ మాటను బట్టి మనం బలపరచబడాలి, ధైర్యపరచబడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది, మరి ఒక వాక్య భాగం చూసుకుందాం. యెషయా 40:30. దేవుడు భయపడవద్దు, భయపడవద్దు అని చెప్పేసి 365 సార్లు ఎందుకు తెలియజేస్తున్నాడంటే, ప్రతి దినము ఏదో ఒక భయం చేత మనము భయపడుతున్నాం కాబట్టి ప్రభు చెప్తున్నాడు భయపడకుడి అని. ఇక్కడ 30వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40:30. బాలురు సొమసిలుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిలుదురు, యెహోవా కొరకు ఎదురుచుచువారు నూతన బలము పొందుతురు, వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు దేవుని యందు ఆధారపడితే, దేవుని మీద నీ చింతను వేసినప్పుడు నువ్వేమాత్రము కలవరపడవు. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుడు మనల్ని ఎంత మాత్రం కూడా త్రోసి వేయడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారట. దే గెట్ న్యూ ఎనర్జీ అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, జెఫన్యా 3:16. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 3:16లో చూసినప్పుడు ఇక్కడ చూడండి, ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా
భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మను రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తున్నాను. భయపడుతున్నావా, కలవరపడుతున్నావా, చింతిస్తున్నావా, ఏమాత్రం భయపడవద్దని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూడండి, అపొస్తల కార్యము 14:20 అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా డెబ్రేకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకోనియకును అంతియొకకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనను వారిని హెచ్చరించెను. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక మందిని రక్షించినారు ఇక్కడ. ఇక్కడ పౌలు భక్తుడు అనేక మందికి సువార్తను ప్రకటించినాడు. ప్రకటించిన తర్వాత వారు రాళ్ళు కొట్టి ఈయనను చంపాలని రాళ్లతో రువి కొట్టినారు. కొడితే ఆయన చనిపోయినాడని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క విశ్వాసులు ఆయనని తీసుకొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి ఆయనకు సేవ చేస్తున్నారు. అప్పుడు విశ్వాసులు అంటున్నారు, విశ్వాసమందు నిలకడగా ఉండండి, మీరేమి కలవరా పడకండి అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే చూడండి, ఇక్కడ గలతీ పత్రిక 6:9 చూసినట్లయితే, మనము మేలుడి చేయుట యందు విసకక యుందుము. మేలు చేయుట యందు విసకక యుందుము. మనం అలయక మేలు చేసితి మేని తగిన కాలమందు పంట కోతుము. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, మనము తగిన కాలమందు పంట కోస్తాం. ఆ విత్తనం వేయగానే మనకు రాదు. 3 నెలలు ఆ యొక్క వ్యవసాయకుడు ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు తగిన సమయం ఏంటో ప్రభుకు అన్నీ తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, మనం అందుకనే మేలు చేయటందు విసుకకుండా మేలు చేయాలంటే, మేలు చేసి అప్పుడు మనము అలయక మేలు చేసి తగిన కాలమందు పంట కోస్తాం. తగిన కాలమందు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి మనల్ని హెచ్చిస్తాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. 2 థెస్సలోనికీ పత్రిక 3:13, సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు, విసికిపోవద్దని ప్రభు సెలవిస్తున్నాడు. విసికిపోవద్దంట. విసికిపోతాం, అనవసరంగా మనం విసికిపోతాం. ఎవరైనా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అడిగితే అని విసికిపోతాం. అలాగ విసికిపోకూడదు అని చెప్పేసి విసుకకుండా మేలు చేయాలని ప్రభు తన యొక్క వాక్యంలో, వాగ్దానములో మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క వాగ్దానము ద్వారా మనము బలపరచబడదాము, ధైర్యపరచబడదాం. ఆనాడు ఆ యొక్క పౌలు భక్తుడు ఎఫెసీ సంఘాన్ని బలపరుస్తున్నాడు. నా నిమిత్తం మీకు వచ్చిన శ్రమలను గురించి మీరు అధైర్యపడవద్దు, ఎలాంటి శ్రమలు కూడా మీరు అధైర్యపడకూడదని ధైర్యపరిచినాడు. ఎందుకు? తగిన కాలమందు మనం పంట కోస్తామని ప్రభు యొక్క కృప మన మీద అత్యధికంగా ఉన్నది. కాబట్టి మీరేమాత్రం విశ్వాసము నుండి తొలగిపోవద్దని ప్రభు వారికి సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది, మనమందరము ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క తండ్రి సమయంలో తండ్రి, నేను ఎఫెసీ పత్రిక 3:13 మీరు సెలవిచ్చినారు, నా నిమిత్తము మీకు వచ్చినటువంటి శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దు అని వేడుకొనుచున్నాము. ఇవి మీకు మహిమకరములని అని పౌలు భక్తుని ద్వారా ఎఫ్ఎస్సీ సంఘానికి మీరు తెలియజేసిన గొప్ప దేవ, ఈ యొక్క సందేశం ద్వారా మీ ప్రజలతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచినందుకు వందనాలు. మీ అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి, మీ మహిమ కార్యములను జరిగించమని, ఇది మొదలుకొని మీ ప్రజల చుట్టూ మీరు ప్రాకారంగా ఉండి దీవించి ఆశీర్వదించమని. వారి తండ్రి నాయన ప్రభా, అలయకుండా మేలు చేసే కృపను దయచేయండి. తగిన కాలమందు పంట కోసే కృపను వారికి దయచేసి దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధనామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సాక్ష్యములను తెలియజేయాలని కోరుతున్నాను. అనేక మంది అనేక సాక్ష్యాలను తెలియజేస్తున్నారు. ఏమాత్రం సిగ్గుపడవద్దు. మీ యొక్క సాక్ష్యములు, దేవుడు చేసిన కార్యములు మీరు ఎంతో ధైర్యంగా మీరు సాక్ష్యం తెలపాలని నేను దేవుని పేరిట మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్.